Politics. I'm a failed politician, as I'm now. No, let us. No, acceptance. గారు మొన్న అంతర్జాతీయ మీటింగ్ లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఆమె ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని చెప్పి అది ఆయన ఒప్పుకుండా కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేస్తాను. అదే నేనన్నా ఇంకెవడో అన్నా కానీ పచ్చిబూతులు తిడతారనమాట. అసలు ఎందుకు తను ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనేటటువంటి ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆయన కాంగ్రెస్ తిట్టిండు, తర్వాత వాళ్ళ అన్న తీసుకెళ్ళి కాంగ్రెస్ లో కనిపినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అండ్ టీడీపీని తిట్టిండు, ఆ తర్వాత టీడీపీకే మద్దతు ఇచ్చిండు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టు బీజేపీని కూడా ఆయన తిట్టిండు. ఇప్పుడు చూసుకున్నట్టు బీజేపీకే మద్దతు ఇస్తుండు. ఇప్పుడు ఒక నాయకుడు పోరాడాలి, ఒక నాయకుడు ఎదగాలి అంటే ఇక్కడుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సరిపోదు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి. అదే వీడియో వస్తే మనకేదో నిర్మాణం చేస్తారని చెప్పాలన్నమాట. బీజేపీ గురించి మాట్లాడుకోవాలంటే ఆర్ఎస్ఎస్ లో ఉన్నోళ్ళు బీజేపీలో ఉన్నోళ్ళే అసలైన హిందువులు. ఒకవేళ ఆర్ఎస్ఎస్ కి సపోర్ట్ చెప్పినా బీజేపీకి సపోర్ట్ చెప్పిన వాడు హిందువే కాదని చెప్పి వాళ్ళు ఇస్తూనే ఉంటారన్నమాట స్టేట్మెంట్లు. సో అదొక మతతత్వం బట్టి వాళ్ళకి ముస్లిం సక్కర్లేదు, క్రిస్టియన్ సక్కర్లేదు. మన తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్టయితే వీళ్ళు ఎక్కువగా ఉంటారు. మరి ఆయన ఎలా గెలుస్తాడు అనుకుంటున్నారు అనేటటువంటి చూడాలన్నమాట. ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటి మైనస్ బీజేపీకి సపోర్ట్ చేయడం. బీజేపీని కానీ ఆయన ప్రశ్నిస్తే ఆయన కనుక నాతో పాటు వేలాది మంది రావడానికి రెడీగా ఉన్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటి చెప్పండి. ఇంకా ముందు ఫుల్ వీడియో చేస్తాను మీరు కామెంట్ చేస్తే.